దర్శనం చాలా చక్కగా జరిగింది. ఎప్పటిలాగే అద్భుతమైన అనుభూతి. స్వామివారిని ఎప్పుడు దర్శించినా కూడా ఆ అనుభూతి, భక్తుల యొక్క భక్తి, స్వామివారి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరూ బాగుండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి, బ్రహ్మాండంగా అందరం కలిసి ముందుకు వెళ్ళాలన్నది ప్రధానమైన సంకల్పన చేసుకోవడం జరిగింది స్వామివారి ముందు. నమస్కారం. ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఎప్పుడు కూడా మనము స్వామివారి ప్రాంతంలో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు అన్నది నేను ఎప్పుడు చెప్తుంటాను. అంటే ఈ ప్రాంగణం యొక్క వైశిష్ట్యం, ఈ ప్రాంగణంలో ఎప్పుడు కూడా మనం అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి. ఎందుకంటే స్వామి అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి ఆ విధంగా అందరికీ రక్షలు ఇస్తుంటాడు ఆయన. కాబట్టి జరిగిపోయే విధానాలు అవన్నీ కూడా ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు వాటిని చూసుకుంటూ ఉంటాయి, వాటి నిర్ణయాలు ఇస్తాయి. చట్టం పైన కూడా తప్పుతున్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేకపోతే దానికి లేదన్న చట్టం తన పని తాను చేసుకుంటూ ఉండే పోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి చట్టాలు ఉన్నాయి, చట్టాలు వాటి చేస్తూ పోతుంటాయి. కాబట్టి దాని గురించి ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఆ విషయాలన్నీ మాట్లాడకుండా రైతులు బాగుండాలి, రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, విద్యార్థులకు మంచి విద్య అందాలి అన్నది మనం అందరం కోరుకుంటాం. నమస్కారం.